అండ్ చాలామంది షాప్స్కి మీరు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక 10 రూపీస్ ఇస్తే వెళ్ళిపోతుంటారు, కానీ కొంతమంది లేదు మాకు ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తుంటారు. సో అప్పుడు అంటే వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఏమైనా తిట్టడం లేకపోతే ఏమైనా మాట్లాడడం అలాంటివి ఏమైనా ఉంటాయి? అంటే మేము ఏంటంటే ఎంత ఇచ్చినా తీసుకోవాల్సిందే, ఏంటంటే దౌర్జన్యం అనేది ఉండదు. ఎందుకంటే కానీ కొన్ని చోట్ల దౌర్జన్యం చేస్తున్నారు కదా. దౌర్జన్యం ఎట్లా చేస్తామంటే మేము అడుగుతాం అంతే, దౌర్జన్యం అని జనాలకు అనిపించింది. ఫస్ట్ వెళ్ళి అడుగుతారు, అవును వాళ్ళు 10 రూపీస్ ఇస్తారు, అదే 10 రూపీస్ ఎందుకు ఇస్తున్నారు, మాకు 100 రూపీస్ ఇవ్వాల్సిందే లేకపోతే 500 ఇవ్వాల్సిందని ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కూడా బయట. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా, అలా మీ దగ్గర వాళ్ళు కానీ ఎదురు? అంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు 10 రూపీస్ ఇచ్చారనుకో షాప్ వాళ్ళు, ఆ 10 రూపీస్ తీసుకోకుండా ఏంటి 10 రూపీస్ అయినా అలా కాదు మాకు 100 రూపీస్ ఇవ్వాల్సిందే అని చెప్పి జేబులో చేతులు పెట్టి తీసుకోవడం, లేకపోతే అలాంటి అలా దౌర్జన్యం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దౌర్జన్యం చేయడం అంటే మా ట్రాన్స్జెండర్స్ మేము ఎప్పుడు అట్లా దౌర్జన్యం చేయము. ఏంటంటే అడుగుతాం మేము, ఇప్పుడు ఎట్లా అంటే మా వృత్తి అది కాబట్టి మేము అడుగుతాము. వాళ్ళు ప్రేమతో మేము అడిగినంత ఇవ్వరు, ఇవ్వరు. అటు కాదు ఇటు కాదు అంటూ మధ్యలో పైసలు ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం. ఈ ట్రాన్స్జెండర్లు ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ అయ్యారు ఇప్పుడు. ఏంటంటే మేము ఒక ట్రాన్స్ కానివ్వండి, ట్రాన్స్ కమ్యూనిటీగా ఇట్లుంటాము. ఇంకోవాళ్ళు ఏంటంటే మగవాళ్ళు, బుడగ జంగలలా ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ఏంటంటే మాలాగే తయారయ్యి మాలాగే వేషాలు వేసుకొని మేము కొజ్జోళం అని చెప్పుకొని అడుక్కోవడం ద్వారా కూడా మాకు ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మాకు. వాళ్ళు అడుగుతారు అట్లా జోబులో చేయబెట్టి తీసుకోవడం కానీ దౌర్జన్యంగా అట్లా కళాకారులు ఆ బుడగ జంగలు వాళ్ళు అడుగుతారు. మేమేంటంటే ప్రేమతో వాళ్ళు 100 ఇచ్చినా 50 ఇచ్చినా 5 ఇచ్చినా 10 ఇచ్చినా తీసుకొని పోవాల్సిందే. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ అడుగుతాము, ఒకే దగ్గర కానీ 10 దుకాణాలు కానీ అదే లైన్లో పోయినప్పుడే అడుగుంటాం కాబట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాం అట్లా. అండ్ మీ ఏరియా అంటే ఇప్పుడు మీరుండే ఏరియాలో కాకుండా పక్క ఏరియాకి వెళ్ళి అడుగుతారా, లేకపోతే మీ ఏరియా వరకే అడుగుతారు మీరు? అలానే ఏముండదు, ఏరియాని మాకు మా కమ్యూనిటీలో మాకైతే ఏరియా అని ఏముండదు. ఏంటంటే ఇంకా మా పుట్ట తిప్పలేదు, ఏడైనా తిరుగుతాము. ఏంటంటే మాకు పర్సనల్గా అంటే ఏరియాస్లోనే ఉంటాయని ఉండదు కదా, ఇంకొక ఏరియాలో ఉంటాయి. అంటే ఇప్పుడంటే మీరు ఇక్కడ సిటీలో ఉంటున్నారు కాబట్టి ఇన్ని ఏరియాస్ కవర్ చేస్తారు, అది ఇప్పుడు వేరే స్టేట్ నుంచి ఇప్పుడు ఫ్రమ్ ఆంధ్ర కానీ లేకపోతే తమిళనాడు కానీ ఇటు సైడ్ నుంచి కొంతమంది వచ్చారనుకో ట్రాన్స్జెండర్ కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళు మీ ఎదుర్కొండా మీకు తెలిసిన షాప్స్కి వెళ్ళి వాళ్ళు భిక్షాటం చేసినప్పుడు మీరు ఏమైనా అంటారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా చెప్తారా? అంటే వాళ్ళు పైసలు ఇచ్చే వాళ్ళు మాకు కాల్ చేస్తేనా? కాల్ చేసినా లేకపోతే మీరు భిక్షాటనికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఎదురుపడ్డా? అట్లేముండం. ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ అనుకో, మా ట్రాన్స్ జెండర్ వాళ్ళే అనుకో, షేరింగ్ కానీ లేకపోతే ఆ దుకాణం ఎక్కువ ఈ దుకాణం నేను ఎక్కడ అట్లా జరిగింది. మేము అడిగే టైంలో మాకు కళాకారులు కానీ ఆ డూప్లికేట్ అనేది బుడగ జంగలలో వాళ్ళు కనిపిస్తే మేము ఏంటంటే మేము వాళ్ళని ఏమైనా సరే వారు ఏంటంటే మమ్మల్ని చూసి పారిపోతారు. చాలామంది ఇప్పుడు షాప్స్కి వెళ్ళి అడిగినప్పుడు మీరు అబ్బాయిలే కదా, లేకపోతే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ మా దగ్గరికి ఎందుకు అడగడం అన్నప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్స్ ఏంటంటే వాళ్ళు తాగిన మత్తులు ఉంటారు, లేకపోతే కోపం వచ్చేస్తారో డ్రెస్ ఇప్పేసి చూపించడం కానీ లేకపోతే వాళ్ళని తిట్టడం కానీ ఇట్లానే చేస్తుంటారు. అట్లా మీకు ఎప్పుడైనా అయిందా, అంటే మిమ్మల్ని ఎవరైనా అలా మగాడివే కదా నువ్వు లేకపోతే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా అన్నం? అలాంటి ఎప్పుడు నాకు జరగలేదు. అండ్ రోడ్డు మీద ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అబ్బాయిలు క్రిటిసైజ్ అంటే కొజ్జా వెళ్తుంది లేకపోతే 0.5 వీడు అన్నం లేకపోతే దగ్గరికి వచ్చి ఏమైనా చేయబట్టుకుని లాగడం ఇట్లాంటివి ఏమైనా చేసారు? అప్పుడు మరి మీ ఫీలింగ్ ఏమి? ఇంకా అదే బాధగా ఉంటుంది అన్నమాట, ఎందుకు ఇట్లా మాకు సమాజం ఇట్లా చూస్తుంది మమ్మల్ని, మేము మనుషులమే కదా. కాబట్టి మేము మా ఫీలింగ్స్ మా హార్మోన్స్ ద్వారా మేము ఒక ట్రాన్స్జెండర్గా మారుతాము అనేసి ఒక చిన్న బాధ అనేది ఉంటుంది, ఎందుకు ఇట్లా సమాజం మమ్మల్ని చూస్తుంది అని. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 8th వరకు చదివాను. 8th వరకు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ చాలామంది ట్రాన్స్జెండర్ కూడా ఫెసిలిటీస్ అనేవి కనిపిస్తుంది కదా, ఇప్పుడు వీళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వండి లేకపోతే ఇంకా చేయండి అని, మరి అవి మీకు అందుతున్నాయా? మా వాళ్ళకి అందుతున్నాయి, మా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు అట్లా చేసిన. మరి మీరు కూడా అలా ఏమన్నా ఒక జాబ్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ తీసుకుని అలా ఉండొచ్చు కదా? గవర్నమెంట్ అంటే ఇప్పటి వరకు మాకైతే ఏ ఫెసిలిటీస్ లేవు. ఏదున్నా ఒక తెలిసిన ద్వారా కానీ ఇట్లా జాబ్ చేసుకునే బతుకుతున్నాం. ఇట్లా ట్రాన్స్ అయినా పర్లేదు కానీ గవర్నమెంట్ నుంచి మాకేం రావట్లేదు. ఇంకా మా కష్టం చేసుకొని జాబ్లు కానీ లేకపోతే భిక్షాటం చేసుకొని బతకడమే ఉంది. ఒక ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు అయితే భిక్షాటం చేస్తారు లేకపోతే సెక్స్ వర్క్ మాత్రమే చేస్తారు, ఇంకేం చేయరంటారా? అర్థం కాలేదు. ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఎక్కువ శాతము
అయితే భిక్షాటం చేస్తారు, లేకపోతే సెక్స్ వర్క్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇంకా జాబ్స్ కానీ ఇంకేమీ ఇవ్వరు ఎవ్వరు. అది చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే చదువుకొని ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే జాబ్లు ఇస్తారు, ఇంకా నార్మల్ చదువుకోకుండా ఈ స్టడీస్ అలాంటివి ఏం లేకుండా వాళ్ళకి ఇంకా అయితే భిక్షాటన లేకపోతే సెక్స్ వర్క్.